హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో టైలర్స్కి ఉపయోగపడే ఒక స్కీమ్ కోసం అనేది చెప్పబోతున్నాను అనమాట. అంటే పిఎం విశ్వకర్మ యోజన పథకం అనేది సెప్టెంబర్లోనే రిలీజ్ అయింది, కానీ చాలామందికి అయితే తెలియదు అనమాట. నాకు కూడా తెలీదు, రీసెంట్గానే నేను అప్లై చేశాను. అయితే ఇది టైలర్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. దానికోసం డీటెయిల్స్ అనేది ఇందులో చెప్తాను నేను నాకు తెలిసినంతవరకు. చాలామంది దీన్నే ఉచిత కుట్టు మిషన్ పథకం అంటున్నారనమాట. ఇది ఉచిత కుట్టు మిషన్ పథకం కాదండి. కుట్టు మిషన్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది చెప్తాను. ఇది విశ్వకర్మ యోజన పథకం అనమాట. దీంట్లో మొత్తం 18 వృత్తుల్ని యాడ్ చేశారు, చేతి వృత్తుల్ని, కళాకారుల్ని, అంటే కుండలు చేసేవాళ్ళు, ఇంకా చాలా వృత్తులనే బుట్టలు అల్లేవాళ్ళు అలా యాడ్ చేశారు. అందులోనే టైలర్ దర్జీ అనేది కూడా యాడ్ చేశారనమాట. ఇక్కడ 17 నెంబర్లో చూపిస్తుందని చూడండి, టైలర్ దర్జీ అని ఉంది. కాబట్టి సాధారణంగా ఏంటంటే ఇంటి దగ్గర కుట్టే వాళ్ళందరూ కూడా, మిషన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికోసం అప్లై చేస్తున్నారు. అన్నీ సెలెక్ట్ అవుతాయి అనేది పక్కన పెడితే చాలామంది అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇళ్ళ దగ్గర మిషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా కుడుతూనే ఉంటారు. కాబట్టి లేడీస్ అనేది అప్లై చేస్తున్నారనమాట. అయితే ఇది ఉచిత కుట్టు మిషన్ కింద ఫస్ట్ రాదండి, ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక 10 డేస్ 15 డేస్ ఎంతో ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు పర్ డే 500 ఇస్తారనమాట, అంటే స్టైఫండ్లా. ఇలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి పిఎం విశ్వకర్మ యోజన సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఏ వృత్తి వాళ్ళకి టూల్ కిట్ అనేది కొనుక్కోవడానికి 15,000 అనేది వాచర్ ఇస్తారు అంటున్నారు. 15,000 ఇప్పుడు మనం మిషన్కి సంబంధించిన టూల్ కిట్ కొనుక్కోవడానికి 15,000 అనేది వస్తాయి. ఎలా వస్తాయి అనేది నాకు తెలియదు, వాచర్ ద్వారా వేస్తారా అకౌంట్లో వేస్తారా అనేది తెలియదు, వస్తాయని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు మనకి ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత మిషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనము ఎక్కువగా ఈ స్కీమ్, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి, చిన్న పరిశ్రమలు అనమాట, ఎంఎస్ఎంఈ దాంట్లోకి వస్తుంది ఇది. చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ చూపించి మనం బ్యాంక్ దగ్గర లోన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం 3 లాక్స్ లోను, ఫస్ట్ 1 లాక్ వస్తుందంట, తర్వాత 2 లాక్స్ అంట. ఈ 1 లాక్ 5% వడ్డీతో కడతాం, 2 లాక్స్ అయినా 5% వడ్డీతోటి మనకి లోన్ అనేది తీసుకుంటాము. ఫస్ట్ 1 లాక్, తర్వాత 2 లాక్స్ అనమాట. చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి ఎంకరేజ్మెంట్లా చేతి వృత్తులు ఉన్న వాళ్ళందరికీ ఒక 18 స్కీములు, అంటే 18 స్కీములు కాదు, 18 వృత్తుల్ని యాడ్ చేశారు. ఇందులో యాడ్ చేసి ఆ 18 వృత్తుల్లో కూడా ఈ టైలర్ అనేది ఉంది కాబట్టి మ్యాక్సిమం మిషన్ ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం ఇది చాలామంది అప్లై చేస్తున్నారు. ఇది సెప్టెంబర్లోనే స్టార్ట్ అయినా సరే ఇప్పుడు ఎక్కువ మందికి తెలిసిందనమాట కాబట్టి చాలామంది కూడా పెడుతున్నారు. ఇంతకుముందు వేరే స్టేట్స్లో ఉండేది, మన స్టేట్కి అవ్వట్లేదు అని చెప్పేవారు, ఇప్పుడు అన్ని స్టేట్స్కి అవుతుందనమాట. మీరు కూడా అప్లై చేసి వదిలేయండి, వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మీ సేవకి వెళ్ళి అప్లై చేయాలన్నమాట. కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు వైఫ్ అండ్ హస్బెండ్ది, రేషన్ కార్డ్, అలాగే పాన్ కార్డ్, అలాగే మీరు బ్యాంక్ బుక్ అనమాట. ఇవి ఒరిజినల్స్ అయినా జిరాక్స్ అయినా సరే జస్ట్ వాళ్ళు అప్లై చేయడానికి మాత్రమే, నెంబర్స్ అనేవి చూసుకొని అప్లై చేయడానికి మాత్రమే ఇవి మాత్రం ఇవ్వాలన్నమాట. అయితే బ్యాంక్ ఇచ్చేటప్పుడు ఎవరికైనా నా సలహాగా చెప్తున్నాను, ఇది ఇందులోనే చెప్పలేదన్నమాట. బ్యాంక్ బుక్ ఇచ్చేటప్పుడు మీరు 4-5 ఉంటాయి ఒక్కొక్కరికి బ్యాంక్స్, 2-3 అలా అయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ దేని ఏ అకౌంట్కి ఉందో అది ఇవ్వడం బెటర్ అనమాట. అంటే ఇప్పుడు మీకు అమ్మఒడి ఏ అకౌంట్ పెడుతుందో ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చారంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి లోన్ తీసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ పెట్టి వదిలేయండి, ప్రాబ్లం ఏముంది, వస్తుందా లేదా పక్కన పెడితే. ఇది అన్ని స్టేట్లో కూడా ఉందన్నమాట ఇప్పుడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఇది మన టైలరింగ్ ఛానల్లో ఎందుకు పెడుతున్నానంటే ఈ పథకం అనేది, ఎందుకంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళే ఆల్మోస్ట్ చూస్తారు, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా మిషన్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఎస్టర్డే అప్లై చేశాను. కానీ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నాకైతే 1 డే పట్టిందనమాట. క్యూ ఉంది, పెద్ద క్యూ ఉంది, ఎగ్జామ్కి చదువుకోవడానికి కూడా టైం పక్కన పెట్టి వెళ్ళి 1 డే పట్టేసిందనమాట. అంటే క్యూ ఎక్కువగా ఉందనమాట, సర్వర్ అవ్వడం లేదని చెప్తున్నారు. దానికోసం మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఉదయం పట్టిన వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్తే కానీ అవ్వలేదు. మీరు కూడా ట్రై చేయండి, పెట్టండి. అంటే అప్లై చేసి వదిలేసామనుకోండి, ప్రాబ్లం ఏముంది, ఒకవేళ చిన్నగా టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ లోన్ అనేది ఉపయోగపడుతుంది కదా, ఎంతమంది సెలెక్ట్ అయినా ఎంతమందికి ఇస్తారనేది పూర్తి డీటెయిల్స్ తెలియదు అనమాట. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను నేను ఎలా అప్లై చేశాను, నాకు తెలిసిన డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేశాను నేను. కాబట్టి ప్రతి ఒక్కరూ పెట్టడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేస్తే ఒకవేళ కనుక టైలరింగ్ బిజినెస్ అనేది చిన్నగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అనేది అవుతుంది అనమాట. ఈ వీడియో కోసం ఇంకా డీటెయిల్స్ కావాలంటే
అంటే పోర్టల్ చెక్ చేయండి, విశ్వకర్మ పోర్టల్ చెక్ చేయండి, ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి.